ఏంట్రా రోడ్డు మీద రేస్ చేయడానికి ఏదైనా రేస్ కోర్స్ అనుకున్నావా? ఎవరికైనా ఏమైనా అయితే? అవును, రోడ్ నాదే. అయితే ఏంటి? అమ్మ అబ్బా సంపాదిస్తుంటే తాగి తందనాలని రోడ్డు మీద రేసులు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఎవరికైనా ఏమైనా అయితే వదలకు. ఏం చేస్తా? పోయి పని చేసుకో. నా పని చూస్తాను, మీ పని చెప్తాను. పోలీసులు వస్తే ఎవరి పని అంటే వాళ్ళు చేస్తారు. ఈ గొడవ పెద్ద ఏటట్టుందిరా, మనకు కావాల్సింది గొడవ వచ్చారట. అయినా అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్లో ఉన్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ మనం షూట్ చేద్దాం. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే వీళ్ళ సంగతి మనమే బయట పెడతాం. అప్పుడు ఛానల్కి టీఆర్పి, మనకి డబ్బు. ఫోన్ చేయరా. రామకృష్ణన్ పిలువు. ముందే చెబితే బ్రేకింగ్ న్యూస్ చేసేవాడిని కదా, నాకు కాల్ చేయాల్సింది కదా నిషేధ్. ఫోన్లో కన్నా పర్సనల్గా మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. సార్ పిలిచారా? ఎయిర్పోర్ట్ రోడ్లో మర్డర్ విజువల్స్. చనిపోయింది ఎవరు? ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఎవరో తెలియకుండా ఎలా టెలికాస్ట్ చేస్తాం? ఫేస్ బ్లర్ చేసి టెలికాస్ట్ చేద్దాం. ఏమంటారు? క్రెడిబిలిటీ ఆఫ్ న్యూస్ ఎప్పుడు జరిగిందో తెలియాలి. ఫేక్ న్యూస్ అయితే ఇప్పటికే మన ఛానల్స్ మీద మిగతా ఛానల్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో న్యూస్ అంటే అసలు ఈ న్యూస్ తెచ్చింది ఎవరు? విజువల్ సోర్స్ కరెక్ట్ అని నాకు తెలుసు. ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలంటే నేను చెప్పుకుంటాను. గో అహెడ్ అండ్ గెట్ రెడీ ఫర్ ది బ్రేకింగ్ న్యూస్. ఓకే సార్. వెయిట్, మనం ఇంకా రేట్ మాట్లాడుకోలేదు. వన్ మినిట్. ఎంత? 2 లక్షలు. 20,000. 2.5. 50,000. 3. సరే, ఫైనల్ 100,000. అరే ఎక్కడికి? ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాలే వేరే ఛానల్కి వెళ్ళటానికి. వాళ్ళు మీకంటే బెస్ట్ ప్రైస్ ఇస్తారు. ఎంత కావాలి? లాస్ట్ ప్రైస్ చెప్పు. మీకు రేట్ చెప్పే ముందు నేను బాగా ఆలోచించుకుని చెప్తాను. ఇలా ప్రతిసారి మీ పేర నాకు నచ్చదు. ఫైనల్ ప్రైస్ 3 లాక్స్.
నిషిత్, పోలీసులు వచ్చారా? ఏమైందిరా? పోలీసులు వచ్చారా? ఎవరు? పోలీసులు రా. ఏంటి సార్ ఇంత పొద్దునే? ఓ నువ్వా? అది సరే గానీ ఎయిర్పోర్ట్ దగ్గర మడ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? జరిగినప్పుడు లేవు సార్, ఆ తర్వాత వెళ్ళాం. ఓ అది షూట్ చేసావా? చేసాం సార్. ఆ ఫుటేజీ? అది ఛానల్కి ఇచ్చేసాం కదా. అంటే కాపీ మెమరీ కార్డులో ఉంది, ఇస్తా. అది ఎవరు చేశారో చూసావు కదా. చెప్పాను కదా సార్ మేము తర్వాత వెళ్ళామని. మేము వెళ్ళేసరికి బాడీ అక్కడ పడుంది, పక్కన ఎవరు లేరు. మేము మీకు ఫోన్ చేసాం అంతే. సరే తీసుకురా. ఇదిగోండి సార్. ఈ విషయం మీద నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తెలుసు సార్. నువ్వు కూడా. ఓకే సార్. పద. నేనేం చేశాను రా. ఎనిమిది చేసేసింది. హలో. ఎక్కడికి ఎందుకు పిలిచిందిరా? హాస్పిటల్ కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో ఉంటుంది. బ్లడ్ తీస్తారా? ఎస్ ఇక్కడ రా. ఇప్పుడేమో ఇది ఏంట్రా? తన కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాను. క్రైమ్ న్యూస్ అన్నా, ఇప్పుడు నిన్నే న్యూస్ చేసా. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ రిపోర్టర్ హను.